దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బద్ద శత్రువైన బీజేపీ పార్టీతో మేము ఢీకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు నూకలు జల్లినాయి కాబట్టి అసలు ఉనికినే లేని బీజేపీ ఇక్కడ ప్రజలు ఆదర్శించరు కాదరించరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పద్నాలుగు స్థానాలు గెలుచుకొని సోనియా గాంధీకి రెండోసారి బహుమతి ఇవ్వబోతున్నాం ఈరోజు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణకు ఏమి చేసిన దాఖలాలు కూడా లేవు కేంద్ర ప్రభుత్వం దాదాపు విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదు అదేవిధంగా విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తే ఇలా నిరుద్యోగ సమస్య ఉండేది కాదు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంతవరకు తెలంగాణకు తెచ్చిందని ఒక్క ప్రశ్న అడితే దానికి గుండుస్తుందని చెప్పక తప్పదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో చాలా సందర్భాల్లో ఆనరబుల్ కోర్టు సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది ఈ దేశంలో జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని కానీ గౌరవ ప్రధానమంత్రి ఏం చేసిందంటే ఒక ఓబీసీ కులమై అయి ఉండి కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి తెలంగాణను నిట్టారుగా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మరి నరేంద్ర మోడీ గారు దాన్ని సహకరించిన కేడీ ఎవరంటే మరి కేటీఆర్ కేసీఆర్ గారు అందుకని ఈ రెండు పార్టీలు తీసుకుపోయి బంగాళాఖాతంలో కలపడానికి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిలిటెంట్ ఉద్యమాలు గెరిల్లా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ప్రజారంజకమైన పాలన తెలంగాణ ప్రజలలో నడుస్తూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పద్దెనిమిది గంటలు మా మంత్రులు పనిచేస్తూ ఉన్నారు ఇలా ఆరు గ్యారెంటీల మేర ఈరోజు దాదాపు యాభై శాతం గ్యారెంటీలు పూర్తి చేసి ప్రజలు ఆ యొక్క ఫలితాలను అనుభవిస్తున్న సంగతి మనం ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసినాం ఇలా ఎనభై రోజులైతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఏరి ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు గతంలో ఏ నీళ్ళ కోసం నిధుల కోసం కొట్లాడనేమో ఆ ట్యాగ్ లైన్ తుంగలో తొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బొంద తీసి బొంద పెడతారని సందర్భంగా మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంకి ప్రధాని నరేంద్ర మోడీ రావడం వల్ల మీ పార్టీ అధ్యక్షులు కానీ ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీని కలవడం జరిగింది ఆ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ చీకటి మిత్రులు వాళ్ళు ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది మనకు రాజ్యాంగము ప్రజాస్వామ్యం అనే పద్ధతిలో ఒక దేశ ప్రధానిగా చూడాలి ఆయన బీజేపీ మా ప్రధానమంత్రి కాదు నూట ముప్పై కోట్ల జనాలకు ఆయన ప్రధానమంత్రి ఇలా నాలుగు కోట్ల చిల్లరకు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ సిస్టంలో గతంలో మనకు రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ అదేవిధంగా మనకు ట్యాక్స్ పే చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి దాని ద్వారా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఖచ్చితంగా పోరాడ పో పోతారు మాట్లాడతారు అవసరం అనుకుంటే తీసుకొస్తారు ఒకవేళ వాళ్ళు మొండి వైఖరి ఇస్తే కేంద్రంపై దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ ఒక ఫెడరల్ సిస్టాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏ ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అని సార్ రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్న ముఖ్యమంత్రులు కొలుస్తారు దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఒక అభివృద్ధితోని ముందు దూరదృష్టితోని ముందుతోని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమన్వయం ఉండాలని ఘర్షణ వాతావరణం ఉండొద్దని ఆ కోణంలో ఆలోచించే తప్ప బీజేపీతోని ఇయ్యాల కాదు బీజేపీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా మేము కలిసే ప్రసక్తి లేదు ఈ స్వతంత్రం పుట్టినప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతీయ జనతా పార్టీ పుట్టింది ఆరు నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా మేము కలిసి పోటీ చేసిన సందర్భం లేదు కలిసి ఒక ఏజెండా కింద ఒక వేదికను పంచుకున్న సందర్భం కూడా లేదు నేను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు మీరు విభజన చట్టంలోని హామీలు ఇవ్వండి బయర్ఎం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వండి కాజ్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వండి గిరిజన యూనివర్సిటీలు ఇవ్వండి అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచిన ఏదైతే విద్యుత్ సంస్థలు ఇవ్వండి మీరు ఏదైతే ప్రకటించిరో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఆ రేషో ప్రకారంగా చూసుకుంటే కూడా ఒక రెండు కోట్ల ఉద్యోగాలు మన తెలంగాణకు రావాల్సి ఏమి చేయకుండా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు విహారయాత్ర పోయినట్టు పోతారు మిగతా శాసనసభ మిగతా పార్లమెంట్ ఎంపీలు మాత్రం దద్దమ్మలు సన్యాసులు కనీసం తెలంగాణ రైతులు చనిపోతే కనీసం మద్దతు ధర ప్రకటించాలని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయలేని ఈ యొక్క ఎంపీలు ఉంటేంత ఊడితే అని ఇలా తెలంగాణ సమాజం అంటుంది కనుక ఈ మూడు స్థానాలు కాదు కదా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఇడ సున్నా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది సెంట్రల్లోనే అంటున్నారు కదా ఇక కాంగ్రెస్ని చూసుకుంటే మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ రాష్ట్రాల వారిగా బలపడుతుంది అని అనుకోవచ్చా మళ్ళీ రా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది కాబట్టి మీరు చూసిర్రు ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వం లేదు మాది కర్ణాటక కూడా ప్రభుత్వం లేదు మరి ఆ జోడో యాత్ర ఆ యొక్క ఇది కర్ణాటకలో కనపడ్డది అదేవిధంగా తెలంగాణలో కనబడ్డది రేపు రాబోయే రోజు ఈరోజు నార్థన్ స్టేట్లో తీసుకున్నట్టయితే మణిపూర్ నుంచి అదే మహారాష్ట్ర వరకు తీసుకున్నట్టయితే అదే రకంగా ఈ ఈ ఈ కర్ణాటకలో ఏదైతే ఫలితాలు వచ్చినా తెలంగాణలో ఏదైనా ఫలితాలు వచ్చినా అవే ఫలితాలు రేపు దేశవ్యాప్తంగా ఉంటాయి ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని నమ్మి రాహుల్ గాంధీ ఏదైతే ఇప్పటిదాకా మీరే అడిగి మీరే అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ నరేంద్ర మోడీ అయితే కులగణ చేపట్టనడో ఆ కులగణ చే ఆ జనగణ చేపట్టడానికి ప్రధానమంత్రి అయిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే మేము జనగణ చేపట్టి అందులో కులగన చేపడతానని రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రకటించిన ప్రకటన ఈరోజు మరి నా బీసీ వర్గాలు నా ఎస్సీ వర్గాలు నా ఎస్టీ వర్గాలు కూడా సంతోషాన్ని వెలుపుస్తున్నాయని ఈ సందర్భంగా అదేవిధంగా ఇలా రాష్ట్రంలో తీసుకున్నట్టయితే మరి ఆరు గ్యారెంటీల మీద ప్రభుత్వం చాలా చక్కగా సమన్వయంతో అందరితోటి సూచనలు సలహాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ దే దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఈరోజు ఎన్నికల బరిలో ఉంటుంది ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ అనేది ఏమీ లేదు అది చచ్చిన పాము లాంటిదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆంధ్రలో బూట్లు రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ గారు ఆ మాట్లాడుతుందాన్ని ఈరోజు బలిసి కొట్టుకుంటున్న కేటీఆర్ గారికి ఆంధ్రలో బూట్లు ఎవరు నాకి రండి కేసీఆర్ గారు నీ తండ్రి ఎన్టీ రామారావు చెప్పులు మోయలేదా అని నేను సందర్భంగా అడుగుతున్నా ఎన్టీ రామారావు పేరే కదా నీకు పెట్టింది తారకరామని సందర్భంగా అడుగుతున్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకిందవరని సందర్భంగా కడుతున్నా లక్ష్మీ పార్వతి చెప్పులు మోసిందవరని సందర్భంగా అడుగుతున్నా అందుకొరకే గత చరిత్ర తెలుసుకొని ఎవరు ఆంధ్రుల బూట్లు నాకిరు ఎవరు ఆంధ్రుల ఆంధ్రుల ప్ర అది తత్వాన్ని ప్రశ్నించిండ్రు ఎవరు తెలుసుకొని మాట్లాడారు కేటీఆర్ గారు మీరు తెలుసుకోకుండా మాట్లాడితే రేపు మా కార్యకర్తలు చెంప చెల్లు మన మీద సమాధానం చెప్తారు మరో నెల రోజుల్లో ఏపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ చూసుకుంటే వైఎస్ఆర్ ఇక్కడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీని విలీనం చేసి కాసి ఇప్పుడు ఏపీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏమాత్రం ఏమన్నా ఉంటుందని కోసం తప్పకుండా ఉంటుంది వాళ్ళు గత పది సంవత్సరాలు కూడా సఫర్ అయ్యారు ఒకటి ఏది చేసినా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయ సాంప్రదాయవేతర ఓటు ఉంటుంది సాంప్రదాయం అంటే ఒక వంద ఓట్లుంటే ముప్పై ఓట్లు కాంగ్రెస్ పార్టీ గత జవర్లాల్ నెహ్రూ అదేవిధంగా ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారి టైం నుంచి డెబ్బై సంవత్సరాల పార్లమెంట్ ప్రాక్టీస్లో ఒక ఈ సాంప్రదాయ ఓటు అనేది మాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకురాలు షర్మిలా గారు కాబట్టి అక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని సీట్లు గెలుస్తా ఎన్ని సీట్లు గెలుస్తా అది భవిష్యత్ కాలం నిర్ణయిస్తారు ఆరు గ్యారెంటీలు సాధ్యమైన ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులు ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది ఈ ఆరు గ్యారెంటీలు అమలు పరచడం అనేది కష్టమని మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు మాట్లాడుతుడు కడియం సిఆర్ గారు మాట్లాడుతుడు ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వం అంటే నువ్వు పేకాడా నువ్వు కట్టుకున్న మేడ అనుకుంటున్నావా లేక పూరి గుర్సాలనుకుంటున్నావా గాలికి వచ్చింది అనుకుంటున్నావా ఎట్లా పడిపోతుంది ఎవడాడు పడగొట్టేటోడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించని ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మీరు ప్రతిపక్షంలో ఉండి విలువైన సూచనలు సలహాలు ఇవ్వకుండా పడగొడతాం పడగొడతామంటే మేము చూస్తూ ఊరుకోలేము తెలంగాణ సమాజం అంతకంటే ఊరుకోలేదు ఇది సాయుధ పోరాటం చేసిన గడ్డ తెలంగాణ ఉద్యమించిన గడ్డ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ కోసం పోరాడిన గడ్డ తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చిన తెల కాంగ్రెస్ పార్టీ నీ పడగొడతా గిడగొడతా అంటే నిన్ను వడగొట్టి చూపిస్తారు నీ ప్ర నీ యొక్క పార్టీని నిన్ను రేపు మమ్మల్ని వడగొడతా అంటున్నావు కదా నువ్వు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నేను పండే పండగేష్ ఉతుకుతానని ఈ సందర్భంగా నేను చెప్తాను